ఏపీ గ్రామ సచివాలయ నోటిఫికేషన్ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ పూర్తిగా వివరాలన్నీ కూడా చదవాలి. అంటే నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంతా కూడా కంప్లీట్గా చదివిన తర్వాత ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఇచ్చారు. ఏంటంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, సో ఓటీపీఆర్ అనేది ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సెకండ్ స్టెప్ ఇది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ అన్నమాట. సో ఈ 3 స్టెప్స్ ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సర్వర్స్ అన్ని కూడా చాలా ఫుల్ బిజీగా ఉన్నాయి. సో మనకి ఈరోజు అప్లై చేసుకోవడం అనేది కొంచెం కుదరకపోవచ్చు. ఆగస్ట్ 10 లాస్ట్ డేట్ కాబట్టి మనం నిదానంగా అప్లై చేసుకోవచ్చు. సో కంగారు పడకుండా నిదానంగా అప్లై చేసుకోండి. మీకు నేను పూర్తి వివరాలతో మళ్ళీ వీడియో ఒకటి చేస్తాను. అంటే నోటిఫికేషను, తర్వాత సిలబస్సు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ నేను పూర్తి వివరాలతోటి ఒక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.